గత సంవత్సరం ఇదే సమయంలో దుబ్బాకలో ఉప ఎన్నిక అనేది జరగడం, ప్రస్తుతం కూడా ఇదే సమయంలో హుజూరాబాద్లో ఉప ఎన్నిక తేదీ రావడం ప్రత్యేకతను సంతరించుకుంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక కొరకు నగారా మోగింది. ఈ యొక్క ఎలక్షన్ కు ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అక్టోబర్ 1వ తేదీన నోటిఫికేషన్ను విడుదల చేస్తుండగా నామినేషన్ల దాఖలకు అక్టోబర్ 8వ తేదీన ఉపసంహరణ మరియు అక్టోబర్ 13వ తేదీన పేర్కొంది. 30న ఎన్నికలు, నవంబర్ 2వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఉప ఎన్నిక గెలుపు కొరకు బీజేపీ తెరాస చాలా కాలం నుంచే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. ఒక కాంగ్రెస్ మాత్రమే ఈ ఎన్నిక విషయంలో వెనకబడిపోయిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగానే హుజూరాబాద్ ఉప ఎన్నిక గత సంవత్సరం దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికను గుర్తు చేస్తోంది. తెరాస ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో దుబ్బాక ఉప ఎన్నిక వచ్చింది. గతేడాది సెప్టెంబర్ 29న ఈ యొక్క ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న ఎన్నికలు అవ్వగానే నవంబర్ 10వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో తెరాసకు పెద్ద షాక్ ఇచ్చింది బీజేపీ పార్టీ. టీఆర్ఎస్ అభ్యర్థైన సుజాతపై బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రఘునందన్ విజయాన్ని సాధించారు. ప్రస్తుతం కూడా కొంచెం అటు ఇటుగా ఇదే సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ కూడా ప్రధానంగా అభ్యర్థులుగా బీజేపీ తెరాసలే ఉన్నాయి. దీంతో ఇక్కడ కూడా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అనే ఆసక్తి నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస పార్టీ నుంచి గెలుపు బాధ్యతల్ని మంత్రి హరీష్ రావు ముందుండి భుజాన వేసుకున్నారని చెప్పవచ్చు. అన్నీ తానే అయి దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస విజయం కొరకు కృషి చేశారు. కానీ అక్కడ ఊహించని విధంగా టీఆర్ఎస్ ఓడిపోయింది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ తెరాస గెలుపు బాధ్యతల్ని సీఎం కేసీఆర్ హరీష్ రావు పైనే పెట్టారు. ఈ క్రమంలో ఆయన కొన్ని నెలలుగా హుజూరాబాద్ మీదనే దృష్టి పెట్టారు. అక్కడ తెరాస గెలుపు కోసం తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ దుబ్బాకలో విజయం సాధించలేకపోయిన టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు హుజూరాబాద్ లో పార్టీని ఎలాగైనా గెలిపించాలని, మళ్లీ తన యొక్క సత్తాను చాటుతారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.